friends welcome okay. to khr rocking updates తెలంగాణ ఎంసెట్ వాళ్ళకి రిజల్ట్స్ అయితే వచ్చాయి బట్ కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచి ఉంటుంది సో ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది బట్ ఇంకో బ్యాడ్ న్యూస్ కూడా ఉంది అదేంటో కూడా తెలుసుకుందాం అండ్ ఈసారి అందరికీ కూడా కొంచెం ఫ్రీ సీట్స్ అయితే ఎక్కువ అయితే వస్తున్నాయి ఎందుకో కూడా ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ అనమాట సో సబ్స్క్రైబ్ చేసుకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ అయినా చేస్తాను సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం సో మీరు ఎక్కడైతే చూస్తున్నారు కదా జోసా తర్వాత ఎంసెట్ కౌన్సిలింగ్ అంటే మనకి ఇక్కడ జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకి ఇక్కడ ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే పెడతామని చెప్పేసి అన్నారు అంటే ఇంతలా ఎందుకు డిలే అవుతుందని చెప్పి మీకు డౌట్ రావచ్చు సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి సో సపోజ్ ఇప్పుడు జోసా కౌన్సిలింగ్ కంటే ముందే మన ఎంసెట్ కౌన్సిలింగ్ అని కండక్ట్ చేశారనుకోండి అందులో కొంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు ఏ అనే పర్సన్ అనే పర్సన్ ఇద్దరు పార్టిసిపేట్ చేశారు అందులో చూసుకుంటే ఏ అనే పర్సన్ సీట్ వచ్చింది అనే పర్సన్ సీట్ అయితే రాలేదు సో ఇద్దరికి డిఫరెన్స్ చూసుకుంటే ఒక థౌజండ్ వరకు డిఫరెన్స్ అయితే ఉంది ర్యాంక్ డిఫరెన్స్ అయితే బట్ కౌన్సిలింగ్లో చూసుకుంటే ఏ వాడికి సీట్ అయితే వచ్చింది తర్వాత తను ఏం చేశాడు జోసా కౌన్సిలింగ్ కూడా అప్లై చేశాడు జోసా కౌన్సిల్ కూడా సీట్ వచ్చింది తర్వాత నేను ఏం చేశాడంటే ఈ సీట్ వదిలేసి ఆ సీటు అంటే జోసా కౌన్సిలింగ్ అయితే వెళ్ళిపోయాడు సో బి వాడికి అయితే సీట్ అయితే రాలేదు సో ఈ సీట్ అనేది అయితే మిగిలిపోయింది అంటే ఏ యొక్క సీట్ అయితే మిగిలిపోయింది కాబట్టి సో అది అంతా కూడా ఖాళీగా ఉండిపోద్దు ఇన్ కేస్ ఏ అనేవాడు ఫస్ట్ జోసా కౌన్సిలింగ్ అటెండ్ అవుతే బి అనేవాడికి ఆ సీట్ అయితే దక్కుతుంది సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ మంది సీట్స్ వస్తాయి సో లాస్ట్ ఇయర్ కూడా చూసుకుంటే జోసా కౌన్సిలింగ్ ముందే మనకు కండక్ట్ చేశారు సో దానివల్ల సీట్స్ అయితే ఎక్కువ అయితే మిగిలిపోయాయి బట్ రావాల్సిన వాళ్ళకి అయితే రాలేదు సో వచ్చిన వాళ్ళు కూడా అందులో జాయిన్ అవ్వలేదు కాబట్టి సో ఈసారి స్టూడెంట్స్ ఉండకూడదని చెప్పేసి మనకు కొద్దిగా డిలే అయితే అవుతుంది సో మనకి వెబ్ కౌన్సిలింగ్ అనేది జూన్ ట్వంటీ తర్వాత ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి అన్నారు సో వన్స్ రాగానే మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను చాలా మంది కంగారు పడతారు ఎందుకంటే డిలే అని చెప్పేసి సో ఇది మాత్రమే మీకు ఫ్రీ సీట్స్ ఎక్కువ వస్తాయని చెప్పేసి మనకి ఈ విధంగా చేసిన గవర్నమెంట్ అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి సో ఇటువంటి అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా బెటర్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ పవన్